రాజీనామా చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోసం పోయినప్పుడు గవర్నర్లు కెటి రామారావు గారు చెప్పినట్టుగా నేను కూడా మీ బై ఎలక్షన్లో అక్కడ పనిచేసినప్పుడు మీ కమిట్మెంట్ ఏంటో, మీ పని విధానం ఏందో, ప్రజలతో మీరు పెనవేసుకున్న బంధం ఏందో అప్పుడు అర్థమైంది అధ్యక్ష. మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమ పుణ్యమాన్ని గెలవచ్చు, కానీ మీరు ఎంత గొప్పగా ప్రజల జీవితాలతో పెనవేసుకుని ఉన్నారో అర్థమై దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో మనం పట్టుమని 10 మంది ఉండొచ్చు కాక, కానీ మాతో పాటుగా సమానంగా మీరు కూడా ఇదే శాసనసభలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం నినాదాలు ఇస్తున్నప్పుడు, ఉద్యమం దీన్ని వేదిక చేసుకుని ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు కూడా మాతో సమానంగా వచ్చినప్పుడు మాకు కొంచెం అప్పుడప్పుడు అనిపించేది, మేమంటే పిల్లలం, మీ వయస్సుకు ఇది బాగుంటుందో అనేటువంటి భావన మాకుండే అధ్యక్ష. కానీ మీరు మాత్రం కర్తవ్య నిర్వహణలో గొప్పగా ఆ పాత్ర పోషించే అధ్యక్ష. అధ్యక్ష, మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, సీనన్న నీ మీద పెద్ద బాధ్యత ఉంది, ప్రజల జీవితంతో ప్రజల జీవితాలతో సంబంధం ఉన్న పోర్ట్ఫోలియో అనేది అని వారు చెప్పి, మీ శాఖ బాగుపడితేనే, మీ శాఖ గొప్పగా పనిచేస్తేనే తెలంగాణ పల్లెలు బాగుపడతాయి, తెలంగాణ పల్లెలు బాగుపడితేనే తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఎదిగే ఆస్కారం ఉంటుందని చెప్పి మీకు తొలి సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష. చెప్పి రాజేంద్ర గారు కూడా ఉన్నారు మీతో పాటుగా, ఈ ఎన్వెలప్మెంట్ సంబంధించిన విషయంలో, ఫిషరీస్ సంబంధించిన విషయంలో వారిని కూడా తోడుకు తీసుకుపోమని చెప్పి చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా మీతో నాకున్న అతి ఎక్కువ గంటలు కలిపిన అనుబంధం, మీరు మీ ఇద్దరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇన్లాండ్ ఫిషరీస్ గొప్పగా డెవలప్ చేయాలని చెప్పి వారు ఆదేశిస్తే జార్ఖండ్కి పోయేసాం అధ్యక్ష, కలకత్తాకు పోయే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రానికి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేటువంటి మొట్టమొదటి ప్రయత్నంలో, మొట్టమొదటి పునాదిలో ఆ నిర్ణయాలలో మీరున్నారు అధ్యక్ష. ఆ సందర్భంగా మీతో చాలా చాలా విషయాలు తెలుసుకున్న అధ్యక్ష. ఇవాళ ఇంతకుముందు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు చెప్పినట్టుగా దేశంలో రైతు గొప్పగా ఎక్కడున్నారంటే తెలంగాణ వైపు చూడాలనేటువంటి పరిస్థితికి ఇవాళ పునాది వేసిన దాంట్లో మీరు ఉండడం అనేది అదృష్టం అధ్యక్ష. ఇవాళ తెలంగాణ మట్టిబిడ్డగా ఏ గ్రామీణ ప్రాంత ప్రజల ఆత్మహత్యలు జరిగిన గడ్డ మీద ఆ ఆత్మహత్యలకు చెరమేగితం పాడి బంగారు తెలంగాణకు బాటలు వేసి ఇవాళ వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అనేటువంటి గొప్ప కర్తవ్యాన్ని నిర్వహించిన దాంట్లో మీ కృషి ఇవాళ మరవలేదు అధ్యక్ష. ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా, కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇవాళ 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ సందర్భంలో బ్యాంకర్స్తో మీరు, మేము, మీకు, నాకు ప్రతి 3 నెలలకోసారి బ్యాంకర్స్ మీటింగ్ అయినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు, ఆర్థిక మంత్రిగా నేను, ఎన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని మన ఇద్దరు చూడాలని అనుకునే అధ్యక్ష, మీరు మంత్రులుగా వస్తున్నారా ప్రతిపక్ష నాయకులుగా వస్తున్నారని చెప్పి అడిగారు అధ్యక్ష. మీరు మంత్రులుగా వస్తలేరు, ప్రతిపక్షంగా వస్తున్నారు. మీరు వచ్చి మేము ఇచ్చే షాలో కప్పుకొని బొకే తీసుకొని పోవాలి తప్ప మీరు ప్రతిపక్షాలుగా మాట్లాడుతున్నారని చెప్పి అనేక సందర్భం చెప్పిన అధ్యక్ష. ముక్కు సూటిగా మా రైతాంగానికి మీ బ్యాంకర్స్ సహకరించట్లేదని చెప్పి అనేక సార్లు అడిగినప్పుడు వాళ్ళే దారికి వచ్చి ఇక మీరు అడగకండి పోచారం గారు, మేము తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పి రైతాంగానికి రుణాలు ఇచ్చే విషయంలో సహకరించే అధ్యక్ష. అట్లా అనేక సందర్భాల్లో జరిగింది అధ్యక్ష. ఇవాళ మీరు పండించిన పంట ఇదే సభలో ఇక్కడ నిలబడి మీరు ఒక సందర్భంలో అడిగితే మనిషి జీవితమే నా చుడుతుందని చెప్పి చెప్పిన అధ్యక్ష. నా చాక చాలా పెద్దది, నాకు ఎక్కువ టైం కావాలి, నేను ఎక్కువ మాట్లాడాలి, నేను మాట్లాడితేనే తెలంగాణకు లాభం జరిగే ఆస్కారం ఉందని చెప్పి మీరు అనేక సందర్భాలు మాట్లాడే అధ్యక్ష. ఇవాళ మీరు పండించిన పంట, మీరు పండించిన పంట కొనే విషయంలో కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా మేము కూడా బ్రహ్మాండంగా పర్చేజ్ చేసి ఎక్కడ రైతాంగానికి, అంతకుముందు అధ్యక్ష వడ్లు కొనాలంటే ఎంత ఇబ్బంది ఉండదో మనకు తెలుసు అధ్యక్ష, కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా పంటలు పండించడం ఎంత ముఖ్యమో, పండిన పంటని కొని రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వంగా ఇలా చెరగబోతున్న విషయం అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే మేము అనేక సందర్భాలు చెప్పినాం, తెలంగాణ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించడానికి ప్రధాన కారణం ఇవాళ రైతాంగ బతుకులు బాగుపడమని చెప్పి మేము గర్వపడము అధ్యక్ష. మొన్నటిసారి గ్రామాలకు పోతున్నప్పుడు గొప్పగా హారతులు బట్టి తిలకం దిద్ది బిడ్డలారా మీకు కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తామని చెప్పేటువంటి ఆ ఆశీర్వాదానికి కారణం తెలంగాణ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారు మీద అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచిస్తే ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానాన్ని అమలు చేసి రైతాంగ హృదయాల్లో చోటు సంపాదించడానికి మీరు గొప్పగా కృషి చేసిన అధ్యక్ష. ఇవాళ 2వ శాసనసభకు మీరు స్పీకర్గా ఎన్నికైన అధ్యక్ష,
మీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఏదైతే ఉందో తప్పకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి ఈ శాసనసభ 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హయాంలో రాబోయే తరాలకు మంచి స్ఫూర్తిదాయకంగా ఈ సభ నడుపుతున్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ సెలవు అధ్యక్షుడు.